కొన్ని ఫార్మా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు తుంగలు తొక్కుతూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నాయి. నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి జంతువులపై ప్రయోగించాల్సిన మందులను నేరుగా వారిపై ప్రయోగిస్తున్నాయి. బాధితుల ఆరోగ్యం విషమించేసరికి తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇక్కడ మంచంపై జీవోత్సవంలా పడి ఉన్న వ్యక్తి పేరు ఉప్పల వీరేంద్ర. రాజమహేంద్రవరానికి చెందిన వీరేంద్ర 2 నెలల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ హోటల్లో పనిచేసే సమయంలో ఓ ఫార్మా కంపెనీకి చెందిన మధ్యవర్తులు ఇతన్ని కలిశారు. ఎయిడ్స్ కు మందు తయారు చేస్తున్నామని, క్లినికల్ ట్రయల్స్ కు అంగీకరిస్తే ఎక్కువ డబ్బిస్తామని ఆశ చూపారు. ఒప్పందం ప్రకారం ముందే 14,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత అతనిపై మందులను ప్రయోగించారు. అయితే ఆ తర్వాత వీరేంద్ర ఆరోగ్యం క్షీణించింది. క్రమంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఒకరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కాలు చేయి విరగడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆరోగ్యం విషమించిందని, ఫార్మా కంపెనీ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదని వీరేంద్ర చెప్తున్నాడు. తనతో పాటు మరో 40 మందిపై ఎయిడ్స్ మందు ప్రయోగాలు జరిపారని అంటున్నాడు. వింతా ల్యాబ్ సార్, ఆ ల్యాబ్కి అయితే బాగుంది సార్, మొబిలైజర్ సార్. ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి చాలా మంది ఉన్నారు సార్ వెళ్ళే వాళ్ళు. అమ్మా నీకు ఈ ట్రీట్మెంట్లు అయ్యి ఏమి ఛాన్స్ లేము, నీకు ఫస్ట్ పీరియడ్ రావాల్సిన డబ్బులు ఇగో అని డబ్బులు ఇచ్చేసి లోపల కూడా జస్ట్ అసలు బాడీ పల్స్ ఎలా ఉంది ఏంటి అవి కూడా చెక్ చేయకుండా అమౌంట్ ఇచ్చి పంపేశారు సార్. ఆ బస్ చేసినప్పుడు ఇంకా వామిటింగ్స్ విరోచనాలు తగ్గట్లేదని అక్కడ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి ఇలా ఉంది ఇలా ఇలా జరిగిందంటే వాళ్ళు ఒక మొత్తం 130 రూపాయలు అయింది ట్యాబ్లెట్లకి. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నాను, వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా ఏం చేస్తున్నానో తెలియలేదు. ఆ రూమ్లో ఉన్న టీవీ పగలు కొట్టేసి వెంటనే బయటకు వచ్చేసి హోటల్ బయట నుంచి కిందకు దూకేశాను సార్. ఆ దూకేయడంతో కోమాలోకి వెళ్ళిపోవడం ఏం జరిగింది ఏంటో రాజమండ్రి వచ్చాక నాకు స్పృహ వచ్చింది సార్. హైదరాబాద్లో ఆర్థోపెడిక్ సర్జరీ చేసిన వీరేంద్ర కోలుకోకపోవడంతో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ట్రామా కేర్ కు తరలించారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరేంద్ర క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెబుతున్నారు. అయితే తనపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయని వీరేంద్ర వాదనను వైద్యులు కొట్టిపారేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదన్నారు. బిల్డింగ్ పై నుంచి దూకడం వల్లే గాయపడ్డాడని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం పొంది అతనికి ఆర్థోపెడిక్కి రై కుడి చేయి మణికట్టు దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేయడం జరిగింది. తర్వాత పాదం కూడాను ఇంజరీస్ ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతని కండిషను ఇక్కడ వచ్చిన తర్వాత స్టేబుల్గా ఉంది. అతను చెప్పే హిస్టరీని బట్టి మాత్రం ఏదో క్లినికల్ ట్రయల్స్ పాల్గొన్నాము, ఒక కంపెనీ సంబంధించి ప్రైవేట్ మందుల కంపెనీ క్లినికల్ ట్రయల్స్ పాల్గొని అక్కడ ఏదో మందులు ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. అతను చెప్పే హిస్టరీకును అతను జరిగిన వాటికి ఏమి కొల్లేషన్ లేనట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా అదే దాని గురించి దోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను మనుషులపై ఫార్మా కంపెనీలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలను గుర్తించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీరేంద్రపై క్లినికల్ ప్రయోగాల ఘటన కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితుడి బంధువులు.